తన హాస్యంతో దాదాపు 30 సంవత్సరాలకు పైగా మనందరికీ బ్రహ్మానందంను పంచిన ఓ కమెడియన్ పరిస్థితి ప్రస్తుతం తేలుకుట్టిన దొంగలా ఉంది. ఇంతకీ విషయం ఏమిటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఈ స్టార్ కమెడియన్కి ఒక్కరోజు పారితోషికం 5 లక్షల వరకు ఉంటుంది. ఈయన ఓ 10 రోజులు షూటింగ్ చేస్తే 5 రోజులు పేమెంట్ చెక్ రూపంలో, మరో 5 రోజులు పేమెంట్ క్యాష్ ఉండేది. అయితే ఈ డబ్బుని తను భూమి మీద ఇన్వెస్ట్ చేసేవాడు. కాగా కాలక్రమేణా ఈ స్టార్ కమెడియన్కు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అడపాదడపా చేసిన చిత్రాల డబ్బులన్నీ ఇంట్లోనే స్టాక్ పెట్టడం వలన ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో ఏం చేయాలో పాలు పోని స్థితిలో ఉన్నాడట. ఆయన దగ్గరున్న డబ్బు దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు ఉండవచ్చని, పైగా ఈ కమెడియన్ పెద్దగా ఖర్చు చేసే రకం కూడా కాదు కాబట్టి ఆ డబ్బు చెక్కు చెదరకుండా తన వద్దే ఉండే అవకాశం ఉందని, దాంతో ఆ కమెడియన్ తలపట్టుకు కూర్చున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. మనకి ఇన్నాళ్ళు బ్రహ్మానందాన్ని పంచిన కమెడియన్కు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరం. మరిన్ని ఫ్రెష్ ఫిలిం అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిలిం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.